వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు ఉన్నారా? లేదు, పార్టీ అంటే చెప్తే అట్టండి. ఐఎమ్ అ సోల్జర్ ఆఫ్ ద పార్టీ. అండ్ లాస్ట్ ఇప్పుడు నేను కూడా 47, సో ఇంకొక 10 to 12 ఇయర్స్ ఉంది నాకు లైఫ్. ఈ 10-12 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేసి పోదాము ఆఫ్టర్ 60 ఐ విల్ రిటైర్ అని చెప్పి. సో నాకు ఏ పోస్ట్లో ఎక్కువ మంచి చేయగలుగుతాను, నా వల్ల ఏదైనా డిఫరెన్స్ వ్యవస్థలో మార్పు వచ్చేదానికి నేను చేయగలుగుతాను, ఐ విల్ టేక్ దట్ థింగ్ అప్. పార్టీ ఏది మంచిదని అనుకుంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. కంటెస్ట్ చేయమంటే ఐ విల్ డెఫినెట్లీ కంటెస్ట్. టచ్లో ఉన్నారా రాయదుర్గం? రాయదుర్గంకి పెద్ద పాటు లేదు, ఎందుకంటే అది నా పాత ఎమ్మెల్యే సెగ్మెంట్ కనుక. అండ్ ఇంతకుముందు ఎలక్షన్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిండే కాలవ గారికి నాకు. సో ఇప్పుడు మళ్ళీ నేను పోతే గ్రూప్స్ అవుతాయి. సో అక్కడ ఏదో ఇంతకుముందు సమ్ లోకల్ పాలిటిక్స్. సో అందుకని పార్టీ నాకు ఇంకా పొమ్మని అట్లేం చెప్పలేదు కనుక, పోయి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని చెడపకూడదని చెప్పి నేను కొంచెం దూరంగా ఉంటున్నానండి. అజ్ఞాతవాసంలో ఉంటున్నాను, మహాభారతంలో రామాయణంలో చెప్పినట్టు. రైట్. ఇన్ మీ వాళ్ళిద్దరూ మొన్న పోటీ చేశారు, చేసి ఇద్దరు ఓడిపోయారు, ఓటమితో ప్రారంభించారు, ఏమన్నా కొంచెం డిసప్పాయింట్ అనిపించిందా? వాళ్ళు ఏమన్నా అట్లాంటి ఫీలింగ్లో ఉన్నారా? కాదు, రెండండి. ఫస్ట్ తాడిపత్రి మాట్లాడదాం. తాడిపత్రి పోయిన యావరేజ్ చాలా తక్కువ, అరౌండ్ 7,000. కానీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండరు, ఏది 20,000 30,000 అటు మెజారిటీ వస్తుంది, అంటే 20 నుంచి 45,000 మెజారిటీ వస్తుంది అని చెప్పి. దివాకర్ రెడ్డి గారు అయితే ఉంది, ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఉంది, పెద్ద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు లాస్ట్లో. సో మనకి ఎట్లా, ఇది మనదేలే మనకు వస్తుంది అని చెప్పి. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం దెబ్బ తిన్నారు అని నేను భావిస్తున్నాను, యాజ్ ఫార్ అస్ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఇస్ కన్సర్న్. కానీ ఈరోజు ఎలక్షన్ పెట్టినా కానీ విత్ మంచి మెజారిటీ వాళ్ళు గెలుస్తారు ఈ రోజు పెట్టినా కానీ, ఎందుకంటే మేము సర్వేలు తెప్పించుకున్నాము, ప్రజలు వెక్స్ అయిపోయి ఉండరు. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ లెవెల్కి కాదు, వీళ్ళు చేసే సర్వీస్ లెవెల్కి ఇప్పుడు అక్కడ జరుగుతుంది, ఇప్పుడు అక్కడ జరిగే రకరకాల అరాచకాలు కరప్షన్ అయితే ఏముంది, ప్రజలు ఆర్ వెక్స్డ్ అని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. వేరే పవన్ పార్లమెంట్ సెగ్మెంట్ మనం చూస్తే ఒక ఎంపీ చేతిలో ఉండదు, ఇట్ ఈస్ అందరు ఎమ్మెల్యే సెగ్మెంట్స్ దాన్ని బట్టి కూడా. సో రెండు సెగ్మెంట్స్లో 45,000 పైన పోయినప్పుడు, సో అక్కడ ఎంపీ సెగ్మెంట్గా కూడా ఏం చేయలేడు. అప్పటికి నాకు తెలిసి ఆయనకి 30,000 45,000 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కన్నా క్రాస్ ఓటింగ్లో ఎక్కువ వచ్చింది. సో విచ్ ఇస్ అ రిమార్కబుల్ అచీవ్మెంట్. సో ఇండివిజువల్గా పార్టీ ఓట్స్ కన్నా ఎక్కువ తేగలిగినాడు. సో దట్ ఈస్ అ పాజిటివ్ స్టెప్. సో పార్లమెంట్లో ఆయనకు ఆ విధంగా పాజిటివ్ ఉంది. అసెంబ్లీలో నాకు తెలిసి ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ మళ్ళీ వాళ్ళ సీటు వాళ్ళకే వస్తుంది. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏం పెద్ద రిస్క్లో లేరు. బట్ అట్ ద సేమ్ టైం మొదటి దెబ్బ పడింది కనుక జీవితంలో ఇంకా జాగ్రత్తగా ఉంటారు. సో ఇట్ ఈస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కమిట్మెంట్ మాత్రం బాగా కనిపిస్తుందండి, అదే ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలామంది సరే వైసీపీ గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా ఒకటే, వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా ఇట్లా ఇట్లా ప్రచారం చేశారు. కానీ పవన్ గారు కానీ లేకపోతే వీళ్ళు అష్మిత్కి వాళ్ళు కానీ మాట్లాడేది చాలా కమిట్మెంట్గా పార్టీ పట్ల మాట్లాడుతున్నారు. అది చాలా ఇంప్రెసివ్. అదొకటి మాత్రం నేను ఒకటి చెప్పేదా అండి, పెద్ద కష్టమేమి కాదు. బీజేపీ అని కూడా అన్నారు ఈ మధ్య, అందరు అంటూ ఉండరు పెద్ద కష్టమేమి కాదు. మనం పోయి ఆడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్థానానికి పోయి ఒకసారి దండం పెట్టి తప్పు అయిపోయింది మమ్మల్ని చేర్చుకోండి అని అంటే చేర్చుకుంటారు, అదేం పెద్ద కష్టమైంది కాదు. కానీ విలువలు ముఖ్యం, మనం నమ్ముకునే దానికి సిద్ధాంతాలకి మనం నిలవాలి. మన పార్టీ అన్న మనం అనుకున్న తర్వాత కష్టమో నష్టమో నిలవాలి. ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఆర్ గ్రేట్ క్వాలిటీస్. ఈరోజు జైలుకు పోయి వచ్చినా కానీ, నేను కష్టాలు పడినా కానీ, మళ్ళా నన్ను జైలుకు పంపించినా కానీ నేను పోతా కానీ, నేను మాత్రం పార్టీని వదిలిపెట్టను, చంద్రబాబు గారిని మేము నమ్ముకున్నాము, మళ్ళీ ఆయనని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ కమిట్మెంట్, దట్ ఈస్ క్యారెక్టర్. ఏ పార్టీ అయినా సరే ఆ కమిట్మెంట్ ఉంటే జనం కూడా ఆ క్రెడిబిలిటీ లీడర్షిప్ డెవలప్ అవుతుంది. అది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఎప్పుడు టీడీపీకి వచ్చినారో అప్పుడే చెప్పినారు, ఆ పార్టీ చనిపోయింది కనుకే మేము వస్తున్నాము, అయినా మాకు చాలా బాధగా ఉంది వదిలొచ్చేదానికి అని చెప్పి. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ దే హ్యావ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.